మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు సాధారణంగా మనపై ఎంతో విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే అనుకోని సందర్భాల్లో ఒక్కోసారి ఇంట్లోని పెద్దలో పిల్లలో వాటి కాట్లకు గురవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమైన రేబిస్ వంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. పెంపుడు జంతువులు కరిచినప్పుడు వెంటనే ఏం చేయాలో, గాయాలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గాయాల నుంచి రక్తం కారుతున్నట్లయితే గట్టిగా అదిమి పట్టండి. ఒత్తిడి కలిగించినప్పుడు గాయం నుంచి రక్తం కారటం తగ్గుతుంది. గాయాలను చల్లని నీటితో కానీ, సబ్బుతో కానీ లేదా డెట్టాల్తో కానీ శుభ్రంగా కడగండి. గాయాలపై తడి లేకుండా మెత్తటి తువ్వాలతో శుభ్రంగా తుడవండి. యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ క్రీములు లేదా పౌడర్లను గాయాలపై చల్లి బ్యాండేజ్తో కట్టుకట్టండి. పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు గాయం ఉన్న భాగాలను కాస్త ఎత్తులో ఉండేటట్టుగా చూసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా డాక్టర్ వద్దకు వెళ్ళి చికిత్స తీసుకోవాలి. యాంటీరేబిస్ వంటి టీకాలను తప్పనిసరిగా తీసుకోవాలి.